వదలండి, మీ ఆవిడ చూస్తే చంపేస్తుంది. ఆవిడ గారు ఇక్కడ ఉంటే చూడటానికి సిఎంఆర్ లో డిస్కౌంట్ చేయలేదని షాపింగ్ వెళ్ళింది. సాయంత్రం దాకా రాదు, నువ్వు అయి కోసుకో, నేను కోసుకుంటా. వస్తున్నా బా. దీనికి అంత కంగారు లెగవటం ఆలస్యం. ఏమైంది? ఈ గదిలో ఏం చేస్తున్నారు? యోగా? ఏ ఏం లేదు, కానీ గీజర్ ఆన్ చేసి చాలాసేపు అయింది, వెళ్ళి స్నానం చేయండి. యోగా అంటే యోగా, సిగ్గు లేకపోతే సరి. మై హార్ట్ ఈస్ బీటింగ్. వంశీ గారు, నేనండి సరితని మాట్లాడుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? అదేంటి, రోజు మీకు ఫోన్ చేస్తున్నానుగా, ఎవరు కావాలని మళ్ళీ కొత్తగా అడుగుతున్నారేంటి? సరే గానీ, ఏం కావాలి మీకు? మీరే గాని. ఏంటి వాయిస్ డల్ గా ఉంది, పక్కన మీ ఆవిడ ఉంది కదూ. సరే సరే సరే, తర్వాత ఫోన్ చేస్తానులే. ఎవరండి ఫోన్? రాంబాబు చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్దాం అన్నాడు, అదే మాట్లాడుతున్నా. హలో అండి, హౌ ఆర్ యు? ఫైన్. లాస్ట్ మంత్ నేను తీసుకెళ్లిన డివిడి ప్లేయర్ కి 1 ఇయర్ గ్యారంటీ ఉంది కదండి? యా ఉందండి. ఓకే, ఇదెంతండి? 500 అండి. ఓకే, మంచి కంపెనీ అండి. ఓ ఐ సీ. ఏమండి? ఏమ్మా? మీ ఫ్రెండ్ రాంబాబు మిమ్మల్ని అడిగి 5,000 తీసుకోమన్నాడు, ఇవ్వండి. దేనికమ్మా? మా ఆవిడ ఊరలేదు కదా బావాజీ, ఇంట్లో ఒక్కని పడుకోవడానికి బోరేసి ఆ పిల్లని తోడు తెచ్చుకున్నా. హలో హలో హలో, లేగు లేగు లేగు, మా ఆవిడ వచ్చి టైం అయింది, లేగు పద. కాసేపు పడుకుంటాను. పడుకోవడం గిడుకోవడం జాంతానే, లేగు పద. అయ్యో బాబు, మా ఆవిడ వచ్చేసింది, ఇదిగో పద, ఇదిగో ఎరగ నుంచి వెళ్ళు. చేంజ్ లేదమ్మా. సరే, నేను లోపలికి వెళ్ళి పంపిస్తాను. ఓకే. అయితే కొత్త ప్లేస్ కదా, పాప రాత్రి అంతా అమ్మాయి నిద్రపోలేదు, 5,000 ఇచ్చి పంపిద్దాం అనిపించింది. ఇచ్చేయ్, నేను తర్వాత ఇస్తాను. ఇక గౌరీ, నేను చెప్పేది జాగ్రత్తగా విన. ఈ సినిమా టికెట్లు మా చెల్లిని ఫోటో తీసుకెళ్లి మీ అయ్యగారి ప్యాంట్ జేబులో పెట్టి నేను చెప్పించే. దీని వల్ల మీ అయ్యగారు అమ్మగారు ఇడిపోతే నీకు 2 జతల చెప్పులు ఫ్రీ. ఎంజాయ్. ఏంటన్నా? ఎవరిదరా ఈ మొబైల్? నాదే వంశీ గారు, ఇందాక మీ షాప్కి వచ్చినప్పుడు అక్కడే పెట్టి మర్చిపోయి వచ్చేసాను. పర్లేదు మేడం, నా దగ్గరే ఉంది, నో ప్రాబ్లం, మీరు తీసుకెళ్ళండి. అది కాదు వంశీ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు నా మొబైల్ని మా ఇంట్లో ఇచ్చి వెళ్తారా ప్లీజ్? ఓకేనండి, నో ప్రాబ్లం. థ్యాంక్స్ అండి, బాయ్ అండి.
డోర్ తీసే ఉంది, లోపలికి రండి. సారీ మీరా, మా ఫ్రెండ్ సింబల్ అనుకుని బట్టలు మార్చుకోబోతూ వచ్చేసాను. ఇదిగోండి మీ సెల్ ఫోన్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ వంశీ గారు, మిక్సీ వర్క్ చేయట్లేదు, వచ్చి చూస్తారా ప్లీజ్? ఓ పని చేయండి, రేపు షాప్కి పంపించండి, అక్కడ రిపేర్ చేయించి పంపిస్తాను. ఏదో మైనర్ రిపేర్లా ఉంది, ఇక్కడే చూస్తారా ప్లీజ్? సారీ అండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళొచ్చు కానీ జస్ట్ వెయిట్ ఫర్ 2 మినిట్స్, కాఫీ తాగి వెళ్ళండి. లేదండి, నేను ఈవినింగ్ టైంలో కాఫీ తాగా. థ్యాంక్ యూ, బాయ్. నేను షాప్కే వస్తున్నా కానీ ఆ స్టాక్ ఉండి ఉండమను, నేను వచ్చినా మాడతా. వంశీ గారు, మీరు వెళ్ళేది వనితాస్ రెస్టారెంట్ మీదుగానేగా? అవునండి. నన్ను అక్కడ డ్రాప్ చేయరా ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే అండి, కూర్చోండి. థ్యాంక్ యూ. మచ్చా, ఈ పిక్చర్ తో నీకు నీ వైఫ్ కి మిరాకిల్ గ్యారంటీ, నా చెల్లెతో మ్యారేజ్ గ్యారంటీ. ఆ సరే, ఇక్కడే ఉంటాను, త్వరగా వచ్చేయండి. ఈ అమ్మాయి ఎలా ఉంది? నన్ను ఎందుకు అడుగుతున్నారు? నచ్చితే అరేంజ్ చేద్దామని. నువ్వు అమ్మాయిల బ్రోకర్వా? ఏ డౌటా? ఓహో, ఈ అమ్మాయి ఎక్కడుంది? అక్కడ. అమ్మాయి చూడటానికి ఫ్యామిలీ లేడీస్ లాగా ఉందే. అలాంటి అమ్మాయిలు సప్లై చేయడమే నా స్పెషాలిటీ. ఇంతకు రేట్ ఎంత? గంటకు 5000. వద్దులే, వెళ్ళిపో. ఏ ఫిగర్ నచ్చలేదా? ఆ ఫిగర్ నచ్చింది, నువ్వు చెప్పిన ఫిగర్ నచ్చలా. నీ దగ్గర ఎంత ఉంది? ఓ 3000 ఉంటుంది. ఇవ్వండి, మిగిలింది నెక్స్ట్ మీటింగ్ లో చూసుకుందాం. ఇది నేల టైం వేస్ట్ చేస్తున్నారు, ఎంజాయ్ సార్. రా, వెళ్దాం. ఎక్కడికి? పక్కన ఫ్రెండ్ గెస్ట్ వస్తుంది, అక్కడ ఎవ్వరు ఉండరు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? దా వెళ్దాము, రా. చూడా, అమ్మ నా పొట్టోడా, ఎంత మోసం చేసావురా. అమ్మగారు, బట్టలుంటే ఉతకడానికి ఇస్తారా? సరే. గీత, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. ఏమి లేకపోతే ఎందుకంత సైలెంట్గా ఉంటావు? చూడు గీత, నీకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏది? ఏదైనా డౌట్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకో. అంతేగాని ఇలా మనసులో పెట్టుకుని ఇద్దరికి మనశ్శాంతి లేకుండా చేయకు. ఎవరి అమ్మాయి? ఎవరో నాకేం తెలుసు. నీకు తెలియకుండా ఈ ఫోటో నీ జేబులోకి వచ్చిందా? నా జేబులోనా? అవును, నీ ప్యాంట్ జేబులో ఉంది. నన్ను ఆట పాటించడానికి ఆ రాంబాబు గారు నా జేబులో పెట్టుంటాడు. నేను నమ్మొచ్చా? నీకు ఏదైనా డౌట్ ఉంటే వాడికి ఫోన్ చేసి కనుక్కో. చెప్పు బావాజీ. అనయ్య, నేను. చెప్పు చెల్లమ్మా. మా ఆయన ప్యాంట్ జేబులో నువ్వేమన్నా అమ్మాయి ఫోటో పెట్టావా? అమ్మాయి ఫోటోనా? అవునన్నయ్య, ఒక అమ్మాయి ఫోటో, 2 సినిమా టికెట్లు. అమ్ము, గురుడేదో సిల్లి పని చేసి దొరికిపోయినట్టున్నాడు, ఇప్పుడు మనం కవర్ చేయాలి. అన్నయ్య, హలో. మీ వాయిస్ వినపడట్లేదు. హలో. అవును చెల్లెమ్మా, వాని సరదాగా ఏడిపిద్దామని నేనే అవి వాడి జేబులో పెట్టాను. సారీ సిస్టర్. ఏ మేడం, మీ డౌట్ క్లియర్ అయిందా? సారీ అండి, మిమ్మల్ని అనుమానించకూడదని ప్రతిసారి అనుకుంటాను, కానీ కానీ ప్రతిదానికి అనుమానించి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం. అది అనుమానం కాదు బంగారం, పరాయి ఆడాళ్ళు మిమ్మల్ని లోపరుచుకుని
నాకు దూరం చేస్తారేమోనని భయం. నేను మహేష్ బాబుని ఊళ్ళో ఆడాలంతా నా మీద పడి చేస్తారు. అది నాకు తెలీదు. ఇంకో 10 జన్మలు ఎత్తినా ఇలాంటి పర్ఫెక్ట్ మొగుడు నాకు దొరకడు. అందుకే ఈ కోహినూర్ వజ్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. అలా చేస్తే నా అందమైన హస్బెండ్ ని గర్వంగా చూపించుకునే ఛాన్స్ ఉండదుగా. ఇలా చేసినట్టుంది గానీ వెళ్ళి పని చూసుకో. ఎందుకంత కోపం? సారీ చెప్పానుగా. సరే, మా హస్బెండ్ కు ముద్దిచ్చేసి వెళ్ళిపోతా. నో వే. యెస్ వే. నో వే. యెస్. నో. యెస్. నో. యెస్. నో.